నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్కి సంబంధించి. సో అమెజాన్ అనగానే మనకు ఈ కామర్స్ సైట్స్ గుర్తుకొస్తాయి, మొబైల్స్ కొనుక్కోవడం లేకపోతే ల్యాప్టాప్స్ కొనుక్కోవడం ఇవే గుర్తుకొస్తాయి కదా. అలా కాకుండా అమెజాన్ అనేది బ్యాంక్ని కూడా స్టార్ట్ చేయబోతుంది. బ్యాంక్ ఆఫ్ అమెజాన్ ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఇంట్లో ఏదైనా ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ ఇచ్చేసి వెళ్ళారు చూసారా, అలా మన క్యాష్ ఉంటుంది చూసారా, ఆ క్యాష్ని ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అన్నట్టు డిపాజిట్ చేసేవి. సో మనం బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో దీనికి సంబంధించిన ప్రత్యేకత ఇది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన వ్యాలెట్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ క్రోమ్కి సంబంధించి. సో గూగుల్ క్రోమ్ అనేది ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటి అంటే, మనం జనరల్గా ఏదైనా ఒక వెబ్సైట్ని విజిట్ చేసామనుకోండి, దానిలో కొన్ని వీడియోస్ అనేవి ఆటోమేటిక్ ప్లే అవుతుంటాయి, కొన్ని ఆడియోస్ అనేవి ఆటోమేటిక్ ప్లే అవుతుంటాయి. సో మనం కూడా అప్పుడప్పుడు కంగారు పడుతుంటాం చూసారా, మనం ఏం వీడియో ప్లే చేయకపోయినా కూడా సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వాటి కోసం మనకి ఏంటంటే గూగుల్ క్రోమ్ 64లో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. సో దాని ప్రకారం ఏంటి అంటే, మనం ట్యాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ నుంచి మనం ఆ పేజ్ని మ్యూట్ చేసేయచ్చు అన్నట్టు. అంటే మ్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, దానిలో ఉండే ఆడియో అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, ఆటో ప్లే అవ్వవు. సో ఇలా మనం ఏంటంటే మన డేటా కూడా సేవ్ అవుద్ది, ప్లస్ ఏంటంటే ఈ సౌండ్స్ రావడం అవన్నీ కూడా ఆగిపోతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియోకి సంబంధించి. జియో అనేది రిపబ్లిక్ డేకి సంబంధించిన కొత్త ప్లాన్ తీసుకొచ్చింది కదా, ఇవాళ నుంచి యాక్టివేట్ అయిపోతుంది. సో ఎవరైతే ఇప్పటి నుంచి రీఛార్జ్ చేసుకుంటారు అంటే పాత ప్లాన్లు 349, 399 ఇటువంటి ప్లాన్స్ ఉన్నాయి సారా. సో సేమ్ వ్యాలిడిటీ 84 డేస్, 90 డేస్, ఇటువంటి ఏ వ్యాలిడిటీస్ ఉన్నాయో అవే వ్యాలిడిటీ, కాకపోతే డేటా మాత్రం పెంచేసింది. సో ఇంతకుముందు 1 GB డేటా ఇచ్చేది ఇప్పటి నుంచి 1.5 GB డేటా ఇస్తుంది. అంతేకాకుండా 1.5 GB డేటా ఇచ్చే వాళ్ళకి 2 GB డేటా ఇస్తారు అన్నట్టు. అంతేకాకుండా ఫీచర్ ఫోన్ ఉంటుంది చూసారా జియోకి సంబంధించి, దానికోసం కూడా కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 49 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే 1 GB డేటా ఇస్తారు, ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు, 28 డేస్ దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ కూడా ఇటువంటి ఒక ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటి అంటే, మనం 250 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి ఫోన్పే యాప్ యూజ్ చేసి. రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకు 50% క్యాష్ బ్యాక్ ఇస్తారట. అది కూడా మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఎంత అంటే 50 రూపీస్ వరకు ఇస్తారని చెప్తున్నారు. సో ఈ ఆఫర్ ఏదైతే ఉందో 22 నుంచి 30 వరకు ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పేటిఎంకి సంబంధించి. సో పేటిఎంలో మనకు మెట్రోకి సంబంధించిన స్మార్ట్ కార్డ్ని రీఛార్జ్ చేసుకోవడానికి ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ఏంటంటే, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కాకపోతే మనం పేటిఎంలో నుంచి ఇప్పటి నుంచి మెట్రోకి సంబంధించిన స్మార్ట్ కార్డ్స్ ఉంటాయి సార్, వాటిని రీఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్కి సంబంధించి. శాంసంగ్ అనేది 2 కొత్త ఎస్ఎస్డీలను లాంచ్ చేసింది. 860 ఈవో అని, 860 ఈవో ప్రో అని, ఒకదానికి 6000 ఉంది, ఇంకొకటి ఏంటంటే 8990 ఉంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే, ఫాస్ట్గా మనకు డేటాను రీడ్ అండ్ రైట్ చేస్తాయి. సో వీటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి ఫాస్ట్గా రీడ్ అండ్ రైట్ చేస్తాయి అన్నట్టు. సో 56 MBPS స్పీడ్ తోటి ఇవి డేటాను రీడ్ చేస్తాయట, రైట్ చేస్తాయట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్కి సంబంధించి. శాంసంగ్ అనేది ఇండియాలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కంపెనీగా ఉద్భవించింది. సో దీని షేర్ చూసుకున్నట్టయితే 40% మార్కెట్ షేర్ ఇండియాలో ఉందట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి. ఇన్స్టాగ్రామ్లో ఒక రిపబ్లిక్ డే ఆఫర్ అని ఒక కొత్త స్పామ్ మెసేజ్ అనేది స్ప్రెండ్ అవుతున్నాయి. సో ఈ స్కామ్ యాక్చువల్లీ. సో దీనిలో ఏం జరుగుతుంది అంటే, మీకు అమెజాన్కి సంబంధించి 9000 గిఫ్ట్ వౌచర్ ఇస్తాం, లేకపోతే పేటిఎంకి సంబంధించిన 4000 క్యాష్ ఇస్తామని ఒక మెసేజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో చాలామంది ఈ స్టోరీస్ని ఏంటంటే షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతేనే ఇవి ఇస్తామని చెప్తున్నారు. సో చాలామంది ఫాలో అయిపోతున్నారు. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల మనకేంటి నష్టం, వాళ్ళకేంటి లాభం అని. ఫ్రెండ్స్ చూడండి, ఏం లేదు, మీరు ఫాలో అయిన తర్వాత ఒక పేరు పెట్టి, అంటే ఇప్పుడు ఏదో ఒక ఏంటి రిపబ్లిక్ డే ఆఫర్ అని పేరు పెట్టేసి దీన్ని ఒక ఫాలోయింగ్ పేజ్ని క్రియేట్ చేసి దాంతో మీకు ఫాలో అయ్యి ఇస్తున్నారు కదా, తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు మీకు సంబంధించిన పేజ్, అంటే మీరు ఏదైతే పేజ్ని ఫాలో అయ్యారో దానిలో కొంచెం మంది అయిన తర్వాత 10,000 మంది, 20,000, 5,000 అయిన తర్వాత ఏం చేస్తారంటే దాని పేరు మార్చేసి కంపెనీస్కి అమ్మేస్తారన్నట్టు. మా దగ్గర ఈ పేజ్ ఉంది, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దీన్ని కొనుక్కోండి అని చెప్పేసి 2,000కో 4,000కో 10,000కో వాళ్ళకి నచ్చినంత రేట్కి అమ్మేస్తూ ఉంటారు. సో ఏ దేనిలో పడితే దాన్ని నమ్మకండి, దేన్ని పడితే దాన్ని వాట్సాప్లలో కూడా షేర్ చేయకండి. నాకు కూడా వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇది దీన్ని ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయి, 30 రూపాయలు వస్తాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఏదైనా షేర్ చేసే ముందు ఫస్ట్ దాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత రియల్ అనిపిస్తే షేర్ చేయండి, తప్పిస్తే మీ అందరూ ఎవరు పడితే ఏ మెసేజ్ పడితే ఆ మెసేజ్ని షేర్ చేయకండి, ఇటువంటి స్పామ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయకండి. ఓకే. సో ఫ్రెండ్స్, మరి ఇవి వాళ్ళ టెక్ న్యూస్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.